పల్నాడు జిల్లా వీనుకొండలో మరోసారి రాజకీయ వివాదం భగ్గుమంది. ఈపూరు మండలం ఇనిమెళ్ళలో మాజీ స్పీకర్ కోడెల విగ్రహం పెట్టేందుకు చేసిన ప్రయత్నం వివాదాస్పదమవుతోంది. గ్రామంలో కోడెల విగ్రహాన్ని టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేస్తూ ఉండగా గ్రామానికి చెందిన కొంతమంది యువకులు వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. एमएलए बोल्ला ब्रह्मनायडू माजी एमएलए जीवी आंजनेयुलु मध्य माटल युद्धं कोनसागुतूने उंदी. ग्रामंलो एनटीआर विग्रहंतो पाटु कोडेल शिवप्रसादराव विग्रहानि एर्पाटु चेयडानिकि टीडीपी सन्नाहालु चेसिंदी. ई विषयानि सीरियस गा तीसुकुन्न वाईसीपी पर्मिशन लेकुंडा ग्रामंलो कोडेल विग्रहं एला पेडतारंटू अड्डुकुंदी. दींतो टीडीपी वाईसीपी वर्गाल मध्य घर्षण कूडा जरिगिंदी. विषयं तेलुसुकुन्न पोलीसुलु विग्रहानि अक्कडि नुंचि बयटकु तरलिंचारु. रेवेन्यू अधिकारुल समक्षंलो विग्रहानि उंचारु. అయితే గ్రామంలో అనుమతి లేకుండా అనేక మంది విగ్రహాలు పెట్టారని పల్నాడు వీళ్ళు వంటగదిలోనే క్లౌడ్ కిచెన్ బిజినెస్ రన్ చేస్తున్నారు. ప్రతిరోజు 4-5 గంటలు ఎక్స్ట్రా పని చేస్తున్నారు. నెలకి లక్ష నుంచి లక్షన్నర వరకు సంపాదిస్తున్నారు. వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అరని పల్నాడు ప్రాంతానికి మేలు చేసిన కోడెల శివప్రసాదరావు విగ్రహం పెడితే వచ్చే నష్టం ఏంటని వాదిస్తోంది టీడీపీ. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తల్లిపాలు తాగి మొగుగుదే రకమని, కోడెల చేత బ్రహ్మనాయుడు వ్యాపార పరంగా అనేక పనులు చేయించుకొని ఇప్పుడు అదే కోడెల విగ్రహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. అయితే వైసీపీ వాదన మరోలా ఉంది. జీవి ఆంజనేయులు గ్రామంలో దురుద్దేశంతోనే రెచ్చగొడుతున్నారని అంటోంది. గ్రామానికి సంబంధించిన వారి విగ్రహాలు పెట్టుకుంటే తమకేమీ ఇబ్బంది లేదని, కానీ వేరే నియోజకవర్గానికి చెందిన వ్యక్తుల విగ్రహాలు ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తోంది. ఇనిమెళ్ళలో జీవి ఆంజనేయులు చేసిన ప్రయత్నాన్ని ఆయన సొంత కుటుంబీకులే వ్యతిరేకించారని అంటోంది. దీంతో కోడెల విగ్రహాన్ని మినహాయించిన టీడీపీ ఎన్టీఆర్ విగ్రహంతో పాటు జీవి ఆంజనేయులు తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ సభ నిర్వహించింది. టీడీపీ నేతలు ఈ సభలో చేసిన వ్యాఖ్యలు వీనుకొండ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ రేపాయి. కోడెల విగ్రహాన్ని అప్పగించకపోతే ఎలా తీసుకురావాలో మాకు తెలుసంటూ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అధికారులు కోడెల విగ్రహాన్ని తిరిగి అప్పగించాలని, లేదంటే జరిగే పరిణామాలకు అధికార పార్టీ అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు టీడీపీ నేతలు. ఒకప్పుడు కోడెల శివప్రసాద్ దగ్గర బతికినటువంటి వారు బ్రహ్మనాయక్ గారు. అందుకనే ఎవరైతే అధికారులు విగ్రహాన్ని తీసుకున్నారో అదే విగ్రహాన్ని అదే అధికారులు ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠింప చేసేంత వరకు వదిలిపెట్టమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. వీళ్ళు వంటగదిలోనే క్లౌడ్ కిచెన్ బిజినెస్ రన్ చేస్తున్నారు. ప్రతిరోజు 4-5 గంటలు ఎక్స్ట్రా పని చేస్తున్నారు. నెలకి లక్ష నుంచి లక్షన్నర వరకు సంపాదిస్తున్నారు. వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.